మీకు రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి జిల్లాలోని అలాగే ప్రతి కేంద్రాల్లోని కూడా తాలూకా కేంద్రాల్లోని మరి యూటీఎఫ్ పోరుబాటుని పట్టడం జరిగింది సార్. జరగడం జరిగింది. మరి ఈ పోరుబాట ముఖ్యంగా మరి 1వ తారీఖునే ఉండరాజు అందరికీ కూడా జీతాలు వేయాలని చెప్పేసి అనిపించాను. అలాగే నూతన డిఎస్సీని కూడా వెంటనే ప్రకటించాలని, అలాగే డిఏ అనే ప్రధాన ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ఎంప్లాయీస్ కానీ మర్చిపోవడం జరిగింది. అటువంటి డిఏలను కూడా సకాలంలో మరి ఇవ్వాలని చెప్పేసి, గవర్నమెంట్ని ఇవ్వాలని చెప్పేసి మరి ప్రధానమైన డిమాండ్గా మరి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే పిఆర్సీని కూడా ఇచ్చారు కానీ ఆ పిఆర్సీలోని కూడా మరి ఆ బకాయిలు కూడా చాలా ఎన్నో వేల కోట్లు మాకు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు మీరు చూస్తున్నారు ఒక టీచర్సే కాదు, ఒక అంగన్వాడీ ఎంప్లాయీస్ కానీ అలాగే మన సిఆర్పీలు అలాగే మన కంప్యూటర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ ధర్నాలు కూడా వీళ్ళందరూ కూడా చేస్తారు. వీళ్ళందరికీ కూడా మరి సకాలంలో జీతాలు ఇవ్వడంలో కానీ దేనిలోనైనా సరే మరి ఈ గవర్నమెంట్ మరి పూర్తిగా విఫలమైందని చెప్పేసి యూడీఎఫ్గా మేము మరి భావిస్తున్నాము. మరి రాబో రోజుల్లో మరి ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతంగా మేము తీసుకెళ్ళడానికి మేమందరం కూడా మరి యూడీఎఫ్గా రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మరి మేమందరం కూడా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాను. యూడీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాలూకా స్థాయిలో యూడీఎఫ్ పోరుబాట కార్యక్రమంతో మరి ఈ యొక్క ధర్నా శిబిరం చేస్తున్నాం. ఈరోజు దీనికి మరీ ముఖ్య కారణం ఏంటంటే 1వ తారీఖున ఉపాధ్యాయులకి జీతాల కోసం ధర్నా చేసే దుస్థితి ఈ ప్రభుత్వం మరి ఉపాధ్యాయులు తీసుకొచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలోనే కానీ మాకు జీతం ఇవ్వండి మహాప్రభుని ధర్నా చేసే దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే ఇది ఎంతవరకు సిగ్గని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మేము అడిగినటువంటి కోరికలు గుంతమ్మ కోరికలు కాదు, మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు కావాల్సినటువంటి బకాయిలు మాత్రమే మేము అడుగుతున్నాం. ఏ ఉపాధ్యాయుడు కానీ ఏపీజీఎలా కానీ ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పెళ్లి చేసుకుంటే మేము దాచుకున్న డబ్బుని లోన్గా పెట్టుకున్నా కూడా సంవత్సరం కాలం పాటు మాకు రావాల్సిన డబ్బు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేదంటే ఈ రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తుందో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా గత పాదయాత్రలో అధికారంలో రాకముందు ఉపాధ్యాయులకి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి 5 సంవత్సరాల కాలం అవుతున్నా కానీ నేటికి సిపిఎస్ మానేసి మేము కొత్త విధానం తీసుకొస్తున్నాం. ఈ జీపీఎస్ అనే విధానం దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఉపాధ్యాయులు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ అనేది ఉద్యోగం యొక్క హక్కు మరి అని చెప్పినా కానీ కోర్టు యొక్క తీర్పునే అమలు చేయకుండా ఉపాధ్యాయ సంఘాలను కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగ సంఘాలను కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పిలిచి చర్చలకు పిలిచి మాట్లాడకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ యొక్క జగన్మోహన్ జమానా మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా. అదే కాదు మీకు సకాలంలో డిఏ అందిస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్ ఉన్నాయంటే మరి ఎంతవరకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాది ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తున్న ఈ తరుణంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏలు పెండింగ్ పెట్టిన ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సీ బకాయిల్ని పెండింగ్లో ఉంటున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి పిఎఫ్ కానీ ఏపీజీఎల్ఏ కానీ మరి ఇవ్వకుండా దాచడం అణచివేయడం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి ఈ యొక్క ధర్నా శిబిరం నుంచి అడుగుతున్నాం మిత్రులారా. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికైనా సరే ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఉపాధ్యాయ సంఘ నాయకులు కానీ కూర్చోబట్టి చర్చల ద్వారా మరి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి మరి ఏదైతే ఆర్థికపరమైన డిమాండ్లు ఉన్నాయో అన్ని పరిష్కరించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సీ కూడా వేయకుండా తాస్వారం చేస్తుంది. దీనివల్ల విద్యా వ్యవస్థ అనేది కుంటుపడుతుంది. ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి నాణ్యమైన విద్య ఏ రకంగా అందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఏదైతే
ఉపాధ్యాయులు లేదా ఉద్యోగులు ఒక పక్క అంగన్వాడి టీచర్లు ధర్నా చేస్తారు, ఒక పక్క మున్సిపల్ ఉపాధ్యాయులు ధర్నా చేస్తారు, ఒక పక్క ఆఖరికి నా యొక్క మానస పుత్రులని చెప్పుకుంటే వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ రకమైన వ్యతిరేకత ఉందో కానీ ఇప్పటికన్నా గమనంలో తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ సమస్య పరిష్కరించాలని ఈ ధర్నా సభ్యుల నుంచి చర్చలు చేస్తూ ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే ముందు ముందు ఈ యొక్క ధర్నాన్ని ఉద్యోగం చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జిందాబాద్.